సూర్యాపేట జిల్లా కేంద్రంలో 35వ జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా శుక్రవారం రోడ్డు భద్రత నియమ నిబంధనల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక పబ్లిక్ క్లబ్లో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సూర్యాపేట డీఎస్పీ నాగభూషణం హాజరై మాట్లాడుతూ డ్రైవర్లు, వాహనదారులు, ప్రయాణికులు రోడ్డు భద్రత పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే హాజరయ్యారు. మరి ఇవన్నీ వద్దనుకుంటే మీరు రైట్ సైడ్ లో మాత్రమే చేయాల్సి ఉంటుంది. ఎదురుగా వెహికల్ ఏమైనా వస్తుందా లేదా ఇన్స్యూర్ చేసుకోవాలి అంటే ముందు మనకు క్లియర్ ఉన్నప్పుడు మాత్రమే మనం ఓవర్టేక్ ప్రయత్నం చేయాలి. అంతేగాని మనం ఒక పెద్ద వెహికల్ ఎంత ఉండి ఇమీడియట్ గా ఓవర్టేక్ చేస్తే ముందు ఏమొస్తుందో మనకు కనిపించదు. మనము మానవ మాత్రులం, ఎప్పటికీ కూడా తగిన అలర్ట్నెస్, జాగ్రత్తగా ఉంటేనే డ్రైవింగ్ మనం సురక్షితంగా చేయలేస్తాం. కాబట్టి మీ వెహికల్ని ఎప్పటికప్పుడు కండిషన్లో ఉంచుకోండి. పొద్దున లేవగానే మనం ఏ విధంగా అయితే బ్రష్ చేసుకుంటామో మీరు కూడా మీ వెహికల్ని శుభ్రపరచుకొని కండిషన్లో ఉందా లేదా, ఏమైనా స్క్రూస్ వెళ్ళాయా, బ్రేక్ ఫెయిల్ అవుతుందా, బ్రేక్ పడుతుందా, క్లచ్ వైర్స్ ఉన్నాయా, ఇవన్నీ కూడా చెక్ చేసుకొని మీరు బండి తీసుకోండి. అప్పుడు మాత్రమే మీరెంత శుభ్రంగా ఉంటారో మీ బండి కూడా అంత కండిషన్లో ఉండాలి. అప్పుడు మీకు బండికి ఒక లింకప్ ఏర్పడుతుంది, సింక్రనైజ్ అవుతారు, మీకు అదుపు తప్పదు. ఎప్పుడైతే బండి కండిషన్లో ఉండదో అదుపు తప్పే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పరిమితికి మించి మొన్న ఒక నాకు తెలిసిన ఒక ఆటో పట్టుకున్న